హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ నేను ఈ వెబ్సైట్ గురించి కొద్దిగా చెప్తున్నాను ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి చెప్పుకుంటూ నేను కామెంట్స్ కూడా చెప్తున్నాను అంటే మీరు వేసిన కామెంట్స్ అంటే నా వీడియోస్ కింద యూట్యూబ్ వీడియోస్ ఛానల్ కింద మీరు కామెంట్స్ వేస్తున్నారు దాని గురించి సమాధానాలు ఇస్తున్నాను వేరే వీడియోస్ కూడా వాచ్ చేయండి అందులో కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్సర్ చేసినాను అయితే మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అయితే ఈ వెబ్సైట్ అనేది ఈడీడీఎంవై నేను తయారు చేసినాను కొత్తగా ఉంది అయితే ఇందులో కంప్లీట్ కోర్సెస్ రాబోతున్నాయి ఆల్రెడీ ఉన్న కోర్సెస్ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఉన్నట్టయితే మీరు ఈ కోర్సెస్ ఫాలో అయిపోవచ్చు ఇంకా హోమ్ బేస్ బిజినెస్ వేరే రకరకాలుగా కోర్సెస్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయి అయితే ఈ వెబ్సైట్లో ఉన్న కోర్సెస్ ఇప్పుడు కావాలంటే తీసుకోవచ్చు ఈ కోర్సెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు డీటెయిల్గా ఎలా బిజినెస్ సెటప్ చేయాలి దాని గురించి ఉంది ఏదో యూట్యూబ్లో చిన్న చిన్న చిట్కా వీడియోస్ అన్నట్టు కాదు డీటెయిల్గా హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఎటువంటి లాస్ జరగకుండా ఫ్యూచర్లో బిజినెస్ సెటప్ చేయాలంటే ఏం చేయాలి దాని గురించి అన్ని విషయాల గురించి నేను ప్రతి వీడియో కోర్సులో మాట్లాడుతున్నాను కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో ఉండదు ఒక్కసారి కోర్స్ ఫాలో అయిపోతే మీకు లైఫ్ టైం అనేది ప్రాబ్లం ఉండదు అంటే లైఫ్ టైం మీరు ఎంతో సేవింగ్స్ చేసుకోగలుగుతారు ఇటు అటు తిరిగే అవసరం లేదు ఇంకా నేను చాలా కోర్సెస్ తీసుకొని రాబోతున్నాను అది వెబ్సైట్కి సంబంధించినవి కావచ్చు లేదా ఉంటాయి ఆన్లైన్ మార్కెటింగ్కి సంబంధించినవి కావచ్చు అన్ని కోర్సెస్ ఈ వీడియో ఈ వెబ్సైట్లో ఉంటాయి మీరు సర్చ్ చేయొచ్చు సెర్చ్ చేసి తీసుకోవచ్చు అయితే ఈ ఈడీడీఎంఐ అనేది కొద్దిగా మీరు రాసుకొని పెట్టుకోండి ఈడీడీఎంఐ డాట్ కామ్ ఇప్పుడే ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవచ్చు ఇక్కడ అయితే మనము కాన్ కామెంట్ సెక్షన్కి వెళ్దాము ఇక్కడ వరకు నేను కొన్ని వీడియోస్లో ఎంతవరకు వచ్చినాను అయితే నెక్స్ట్ ఏంటంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటే నేను ఇంకా చెప్పాను మీరు వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది నేను ఇంతకుముందు చెప్పినాను చూడండి అంటే హాఫ్ ఆన్సర్స్ ఇస్తే కూడా లాభం ఉండదు ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది హాయ్ సార్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది ఉంది అయితే ఇక్కడ ఆన్సర్ ఎవరు ఇచ్చినారు ప్రతాప్ గారు ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ బట్ ఇక్కడ చూడండి ఫ్రమ్ విచ్ కంట్రీ ఇంపోర్ట్ అన్నట్టు అడుగుతున్నారు అంతే యాక్చువల్ ఏం ప్రోడక్ట్ మరియు ఎక్కడ అన్నట్టు ఏం లేదు జస్ట్ ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ అని అడుగుతున్నారు అయితే సార్ వచ్చేసి ప్రదర్ యూఎస్ఏ అని చెప్తున్నారు అంటే ఇలా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు ఏం లాభం అనేది అంత ఉండదు డీటెయిల్ ట్రైనింగ్ అనేది మీకు ఉండాలి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఉంది సార్ మన ఇండియాకి ఏమి అవసరం ఉంటుందో కరెక్ట్గా తెలిస్తే ఇన్వెస్ట్ చేసి చేయవచ్చు కానీ లాస్ అయితే ఏంటి పరిస్థితి గుడ్ క్వశ్చన్ సార్ మన ఇండియాకి ఏమి అవసరం ఉంటుందో కరెక్ట్గా తెలిస్తే ఇన్వెస్ట్ చేసి చేయవచ్చు కానీ లాస్ అయితే ఎంట్రీ ఏంటి పరిస్థితి ఓకే అయితే ఈ రఘు గారికి ఏం క్వశ్చన్ ఉందంటే ఇండియాలో ఏదైనా ప్రోడక్ట్ తెప్పించాలంటే తెప్పిస్తాము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కానీ లాస్ వస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు చూడండి బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మీ మైండ్ సెట్ లాస్ అవుతుందని ఉన్నదనుకోండి ఇంకా మీరు బిజినెస్ చేయలేరు జాబ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది బిజినెస్ అంటే లాస్ అండ్ గెయిన్ లాస్ అండ్ గెయిన్ అది వర్కౌట్ అవుతుంటుంది ఎప్పుడు ఉంటుంది కొన్ని లాస్ కొంత గెయిన్ కొంత ఇలా ఉంటుంది కానీ ఒక్క ఎక్కువ శాతం మీకు లాస్ రావద్దు అనుకుంటే నేను చెప్పే కోర్సులో నేను చెప్పేది అదే మాటి మాటికి ఈ మాట చెప్తున్నాను నేను చెప్పేది అదే నేను చెప్పే కోర్సెస్లో డీటెయిల్గా ఉంది లాస్ జరగదు మ్యాక్సిమమ్గా నైంటీ నైన్ పర్సెంట్ జరగదు ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ నేను కవర్ చేస్తాను డీటెయిల్గా అంత డీటెయిల్ ఎవరు కవర్ చేయరు చాలామంది కోర్సెస్ ఎందుకు తయారు చేస్తారంటే జస్ట్ ఏదో అమ్మేసి ఇన్కమ్ వచ్చేస్తుంది అన్నట్టు చేస్తారు కానీ నేను యాజ్ ఏ కన్సల్టెంట్ కోర్స్ డెవలపర్ ప్లస్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను అంటే మీకు సహాయపడడానికి నేను ఉన్నాను ఇక్కడ ఇప్పటి నుంచి లే స్టార్ట్ చేయడా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా బిజినెస్ ఇంటర్నేషనల్ వరకు డెవలప్ చేసేంతవరకు కూడా నేను మీతో ఉన్నాను కాబట్టి నా కోర్సెస్ అనేవి డీటెయిల్గా ఉన్నాయి ప్రతి చిన్న చిన్న విషయాన్ని నేను గమనించే ఎందుకంటే మన ఇప్పుడు నా దగ్గర వచ్చే క్లయింట్స్ కదా ఇప్పుడు మీరు నా కోర్స్ తీసుకున్న తర్వాత నా దగ్గర వస్తారు కదా నా క్లయింటే కదా అప్పుడు ఏమవుతుంది నేను ఒక కరెక్ట్ చెప్పలేదనుకోండి మరి మీరు ఎదగలేదనుకోండి నాకు ఎలా బెనిఫిట్ అవుతుంది మీ ఇంటిలో ఎక్కువ డబ్బులు వచ్చింది మీ 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 బిజినెస్లో ఎక్కువ బెనిఫిట్ వచ్చింది అనుకుందాం అప్పుడు నాకు కూడా బెనిఫిట్ పెరుగుతుంది కదా నా కన్సల్టెన్సీ కూడా బెనిఫిట్ పెరుగుతుంది కాబట్టి నేను ప్రతి విషయాన్ని నా కోర్స్లో కవర్ చేస్తున్నాను డీటెయిల్గా అయితే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఒకసారి ఫాలో చేసి చూడండి ప్రాక్టికల్లీ చూడండి ఫాలో చేసి చూడండి ఏదో చేద్దాం కదా అన్నట్టు కాదు ఈ రోజు చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఎంత డీటెయిల్ ఉంది నా కోర్స్ తీసుకోండి నెక్స్ట్ వేరే వాళ్ళు ఒక పది కోర్సెస్ తీసుకొని చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ సర్ యూర్ వీడియోస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఆర్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ టు ఇంపోర్ట్ టు ఇండియన్ మార్కెట్ టు డూ ద బిజినెస్ సేమ్ సేమ్ క్వశ్చన్ ఉంది మ్యాక్సిమమ్గా ఇది కూడా మ్యాక్సిమం సేమ్ క్వశ్చన్ ఉంది నా వీడియో కోర్స్ తీసుకోండి బెనిఫిట్ అయిపోతుంది మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ నెక్స్ట్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ నేను టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియడం లేదు నాకు మీ హెల్ప్ కావాలి సార్ నేను ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ గురించి ఇంతకుముందు కూడా చెప్పినాను నా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి డీటెయిల్స్ ఉంటాయి నాకు చాలామంది కాల్ చేస్తున్నారు ఏదో చిన్నగా సార్ ఒక టూ థౌజండ్ ఇస్తాము త్రీ ఇస్తాము ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చేయండి అని చెప్తున్నారు అలాంటివి నేను చిన్న చిన్నవి ప్రిపేర్ చేయను ఎందుకంటే దానికోసం ఎవరైనా చేసిస్తారు మీకు లోకల్ మార్కెట్లో నేను చేసేది కంప్లీట్గా ఒక బిజినెస్ స్ట్రక్చర్ గురించి కంప్లీట్గా బిజినెస్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా తీసుకువెళ్ళాలి దాని గురించి మరియు కొటేషన్స్ గురించి కావచ్చు లేదంటే మెషిన్స్ ఎక్స్పోర్ట్ ఇంపో ఇంపోర్ట్స్ గురించి కావచ్చు అంటే మీ బిజినెస్లో మెషిన్స్ కావాలి దాని గురించి అదంతా నేను డీటెయిల్గా ఒక పెద్ద స్ట్రక్చర్లో రిపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా నా రిపోర్ట్ అనేది కాస్ట్లీగానే ఉంటుంది మీరు కొద్దిగా తక్కువ ప్రైస్లో అంటే వేరే ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ రిపోర్ట్ అంటే నేను సొంతంగా రాస్తాను కాబట్టి దానికి చాలా టైం పడుతుంది మరియు దాని గురించి చాలా రీసెర్చ్ చేయాలి ఏదో టైంపాస్గా కాపీస్ పేస్ట్ అయితే నేను రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వను అది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీకు నా నుంచి రిపోర్ట్ కావాలంటే ఒక మంచి రిపోర్ట్ కావాలంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది మీరు బేర్ చేస్తారంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే ఎక్కడైనా నార్మల్గా చాలామంది చేసిస్తారు అక్కడ చేసుకోండి నా రిపోర్ట్లో ప్రొజెక్షన్స్ మరియు అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అది ఎక్కడ వెళ్ళినా కానీ మీకు ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చే కూడా అవకాశం అనేది ఉంటుంది నా రిపోర్ట్తో ఫైవర్లో ఆర్డర్ ఇలా వస్తాయి ప్లీజ్ చెప్పు బ్రదర్ ఓకే ఈ ఫైవర్ గురించి నేను కంప్లీట్గా నేను ఇంకో కోర్స్ నేను రెడీ చేయబోతున్నాను ఫైవర్ మరియు ఆన్లైన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టినాను అది ఫాలో అవుతున్నారు చాలామంది దానికి లింకప్గా ఆ వీడియోస్ ఫాలో అయిపోతే నేను మీరు ఈ నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అయిపోతారు ఫైవర్లో ఆర్డర్ ఎలా వస్తాయి ప్లీజ్ చెప్పండి బ్రదర్ అంటే ఇందులో ప్రో ప్రొఫైల్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ప్రొఫైల్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఆ ప్రొఫైల్ మెయింటైన్ కరెక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది కానీ ఆ ప్రొఫైల్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా రకరకాలుగా ఐటమ్స్ అనేవి ఉంటాయి ఏంటంటే అందులో మీ ఫోటోగ్రాఫ్ అనేది కరెక్ట్గా క్లియర్గా ఉండాలి మరియు మీ ఎక్స్పీరియన్స్ ఉంచాలి మరియు మీ ఎక్స్పీరియన్స్ కూడా నేచర్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఏదో ఫేక్ అనేది కాదు ఫైవర్ అనే ప్లాట్ఫామ్ అనేది చాలామంది యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు వాళ్ళు పని కావాలని యూజ్ చేస్తారు చాలామంది ఫేక్ ప్రొఫైల్స్ పెట్టేస్తారు నేను నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని పెడతారు అలా పెట్టకూడదు మీకు ఒక సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి అందులోనే పర్ఫెక్షన్ తీసుకురండి ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఒక పవర్ ప్లాంట్ స్లైడ్స్ తయారు చేస్తారు ఎగ్జాంపుల్గా అందులోనే పర్ఫెక్ట్ అయిపోండి ఒక్క సబ్జెక్ట్ మీదనే వర్క్ చేయండి కానీ పర్ఫెక్ట్ చేయండి ఫైబర్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆర్డర్ అనేది వస్తుంది ఏదో నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని పది రకాలుగా చెప్పేసి ఏదో డంపింగ్ వర్క్ చేసి ఇచ్చేస్తే ఏమవుతుందంటే అక్కడ మీకు రివ్యూస్ అనేవి రావు రివ్యూస్ ఎంత పెరుగుతాయో అందులో మీకు అంత బెనిఫిట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఒక్క సబ్జెక్ట్లో మీకు ఏ విషయంలో అయినా మీరు మంచిగా ఒక ఆర్టికల్ రాస్తారు అందులో కూడా మీరు పర్ఫెక్ట్ ఉంటే అది చేయండి లేదంటే పవర్ పాయింట్ ఉంది చాలా రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయి అయితే బెస్ట్ ఎందులో ఉన్నారు ఆ ఐటమ్ని మీరు అక్కడ పెట్టండి మీ ప్రొఫైల్ కరెక్ట్ పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ పెట్టండి ప్రొఫైల్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫైవర్లో మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి కొద్దిగా వెయిట్ కూడా చేయాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉంటారు అయితే మార్కెటింగ్ ఎలా చేయాలి నేను ఫైవర్లో మీ బిల్డప్ ఎలా చేయాలి బిజినెస్ దాని గురించి ఒక కంప్లీట్ కోర్సులోనే చెప్పాలి అది ఇంత షార్ట్ వీడియోస్లో నేను దాన్ని చెప్పలేను నెక్స్ట్ ఎరనబిలి డాట్ కామ్ గురించి చెయ్యు బ్రదర్ పీస్ ఓకే ఐ విల్ ట్రై దిస్ ఆన్ ఎబిలి అని వెబ్సైట్ ఏదో జూ ఉంది దాని గురించి ఏమంటున్నారు థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఐ అప్రిషియేట్ దాట్ థ్యాంక్ యూ విత్ హాట్ అవినాష్ గారు వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యుర్ థ్యాంక్స్ కోర్సెస్ ఫాలో కాండి అవిన అవినాష్ గారు ఈ కోర్సెస్ నేను రియల్లీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు బేసిక్ నుంచి ఎండ్ వరకు డీటెయిల్ చెప్తున్నాను కాబట్టి మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీ కంపెనీ అనేది ఒక హై స్టేజ్లో వెళ్ళాలి మీ అంబిషన్స్ ఫుల్ఫిల్ కావాలి మీ గోల్స్ అనేవి ఫుల్ఫిల్ కావాలి అలాంటి నా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కోర్స్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ మీ థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రేజ్ ద లాడ్ ఓ యార్ థ్యాంక్ యూ యార్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది సార్ నేను చైనా నుండి ఒక మెషిన్ని తెప్పించు తెప్పించుకుందాము అని అనుకుంటున్నాను కానీ నాకు ఎటువంటి బిజినెస్ ఐడియా ఐడెటీ లేవు ఐడెంటిటీ లేదు నేను నా షా షాప్లో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ని ఇంపోర్ట్ చే ఎలా చేసుకోవాలి నా తెలుగు అనేది చాలా టఫ్ ఉన్నది ఎందుకంటే నేను టెన్త్ వరకే తెలుగు చదివినాను సెకండ్ లాంగ్వేజ్ నాకు ఉండే అందుకు నాకు మాట్లాడడం కూడా చాలా టఫ్ ఉంది మీకు పోతే మదర్ టంగ్ ఉంటుంది మీ అందరికీ కానీ నాకు చాలా టఫ్ ఉంటుంది మీరు నవ్వుకుంటారు కావచ్చు నా తెలుగు విని చాలామంది నవ్వుతారు కూడా కావచ్చు ఏదో మాట్లాడుతూ ఇస్తున్నారు కానీ ఏం చేయాలి ఇప్పుడు ఏదో ఒకటి ముందుకు అయితే వెళ్ళాలి కదా మనం ఏదో వర్క్ చేస్తూ ఉండాలి హెల్ప్ చేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడే పుట్టినాను అయితే ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నా మదర్ ఈ తెలుగు అనేది కంపల్సరీ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఏదో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీకు హెల్ప్ చేయాలి అందరికీ అయితే ఈ పర్సన్ ఈ సార్ ఏమంటున్నారంటే ఈ సారు రవి లోకాజు సార్ ఏమంటున్నారు ఒక మెషిన్ తెప్పించుకుందామని అనుకుంటున్నారు అయితే సింపుల్గా ఈసారి కూడా చెప్పేది ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఒకటి తీసుకుంటే మీకు సరిపోతుంది అందులో ఇన్ఫర్మేషన్ ఉంది అందులో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఎక్కడి నుంచి వెండర్స్ నుంచి సర్చ్ చేయాలి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది అది మీరు తీసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపోర్ట్ ఏ ఐటమ్ బాగుంటుంది సార్ అది కూడా నెక్స్ట్ ఇంపోర్ట్ కోర్స్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి సూపర్ సూపర్ అని ఒక పర్సన్ చెప్తున్నారు ఎస్ఆర్ఆర్ సర్వీసెస్ థ్యాంక్ యూ ఫర్ దాట్ గుడ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్ నా సార్ నాకు ఈ రియల్ ఎస్టేట్ వెబ్ కావాలి అని నాకు సేల్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి చెప్పాలంటే ఓకే ఈ వెబ్సైట్స్ గురించి నేను ఒక కంప్లీట్ కోర్స్ పెడుతున్నాను నెక్స్ట్ అది కోర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపరేషన్లో ఉంది ఆ కోర్స్ ప్రిపేర్ అయిన తర్వాత నేను కావాలంటే అది ఆ వెబ్సైట్స్ తయారు కూడా చేసి ఇవ్వగలుగుతాను అయితే ఇందులో ఇంతవరకు ఉంది నెక్స్ట్ కొన్ని పాత కామెంట్స్ ఉన్నాయి అది వేరే వీడియోలో చూద్దాము ఇప్పుడు ఇంతటితో నేను దీన్ని ముగిస్తున్నాను అయితే నా ట్రైనింగ్స్ కావాలనుకుంటే మీరు నా ఏడిమి డాట్ కామ్ ఈడీడీఎంవై వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా ఏదైనా ట్రైనింగ్ కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఏదైనా ఏదైనా కోర్స్ కావచ్చు ఇదో క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి మీరు కంపల్సరీ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలంటే ఈ కోర్సెస్ అనేవి తెలుగులో ఉన్నాయి మరియు మాస్టర్ కోర్సెస్ ఉన్నాయి ఏదో చిన్న కోర్సెస్ కావు ఇవి డీటెయిల్ కోర్సెస్ ఉన్నాయి మరియు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో పెడుతున్నాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ కూడా ఈజీగా ఉంటుంది ఇది వెజిటేబుల్స్ కోర్స్ గురించి చాలామంది అడిగినారు వెజిటేబుల్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి దాని గురించి ఆ కోర్స్ ఉంది అలాగే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అది కూడా మీరు ఫాలో చేయండి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కిందకి రండి ఇక్కడ వెజిటేబుల్ ఎక్స్పోర్ట్ కోర్సు ఒక వీడియో పెట్టినాను నేను దాని తర్వాత స్పైసెస్ కోర్సెస్ కూడా ఉంది దాని ఇది ఎలా ఎంట్రీ చేయాలి ఇది ఇందులో ఈ వెబ్సైట్లో మీరు ఎలా లాగిన్ చేసి ఇంట్లో నుంచే కోర్స్ తీసుకోగలుగుతారు నేను కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పినాను ఈ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం కోర్స్ ఉంది చాలా చూడండి థర్టీ సెవెన్ కన్నా ఎక్కువ లెక్చర్స్ ఉన్నాయి చాలా ఈ చాలా లెక్చర్స్ ఉన్నాయి పెద్ద కోర్స్ ఉంది ఇది చాలా పెద్ద కోర్స్ ఉంది తీసుకుంటే మీకు లాభం అవుతుంది అలాగే ఫిష్ ఎక్స్పోర్ట్ కోర్స్ కావచ్చు టెక్స్టైల్ నేను సపరేట్ సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అందుకు ఏ ఏది మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే అది మీరు చేయొచ్చు జనరల్గా అయితే అందరూ ఏం తీసుకోవాలంటే స్టార్టప్ వాళ్ళైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో స్టార్టప్ వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన కోర్టు తీసుకోండి అందులో కంప్లీట్ మీకు ఇంపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మరియు ఎక్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా ఇందులో వచ్చేస్తుంది ఈ కోర్స్ తీసుకోండి ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఇందులో అలీబాబాలో ఉన్న డీటెయిల్స్ మొత్తము మరియు ఇంపోర్ట్కి సంబంధించిన ఎక్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ స్టార్ట్అప్ అయితే స్టార్టింగ్లో ఇది తీసుకోండి కానీ ఎగ్జాంపుల్గా మీరు వెజిటేబుల్ కోర్ తీసుకున్నా కానీ మీకు నాలెడ్జ్ వస్తుంది మొత్తం ఆ సబ్జెక్ట్ కవర్ అవుతుంది అలాగే స్పైసెస్ కోర్ తీసుకున్న అది కూడా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీకు మాక్సిమం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించినది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ మీరు బిగినర్ అయితే ఇంకా మీ దగ్గర బనానా లేదు స్పైసెస్ లేదు ఏం లేదు జస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అయితే ఈ కోర్స్ దాని అటువంటి వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అంటే కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకోండి స్టార్టింగ్లో నెక్స్ట్ మిగతా వాళ్ళు ఆల్రెడీ మీరు ఫిష్ మార్కెటింగ్లో ఉన్నారు ఫిష్ చేస్తున్నారైతే ఫిష్ కోర్స్ తీసుకోండి స్పైసెస్లో స్పై ఇప్పుడు మ్యాంగో డిమాండ్ బాగా వస్తుంది ఇప్పుడు మ్యాంగో కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు స్టీ సీజన్ స్టార్ట్ అవుతుంది మ్యాంగోది స్టీ సీజన్ స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ వన్ టూ మంత్స్లో అయితే ఈ మ్యాంగో ఎక్స్పోర్ట్ కోర్స్ తీసుకొని స్టార్ట్ చేసేస్తే మీకు మ్యాంగోలో బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తుంది అయితే సమ్మర్లో వస్తుంది కాబట్టి ఈ కోర్స్ తీసుకోండి మీరు మ్యాంగో కోర్స్ ఎలా జాయిన్ కాలో ఈ వీడియోలో ఉంది డీటెయిల్గా ఇక్కడ నుంచి ఈ కోర్స్ తీసుకోండి అయితే ఈ వీడియో ఇంతటితో ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను థ్యాంక్ యూ నా ఇన్ని ఇన్ని రోజుల నుంచి నా తెలుగు వింటున్నందుకు నా కోర్సెస్ వింటున్నందుకు చాలా కష్టపడుతున్నారు అంతా విని దాని గురించి థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ